పోలీసుల దగ్గర నుండి వాళ్ళని లాక్కుని తీసుకెళ్లిపోతున్నారు, అవసరమైతే పోలీస్ స్టేషన్ తరలించి కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజానికానికి నిర్భయంగా వాళ్ళకున్న సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకొచ్చి 3వ తారీఖున 10వ తారీఖున విజయవాడలో ఈ కార్యక్రమంలో పాల్గొనమని మేము జనసేన పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీ అర్జీ తీసుకున్న తర్వాత 10 నిమిషాల లోపే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆయన స్వయంగా దానికి స్పందించే విధంగా సాయంత్రానికల్లా వివిధ శాఖలకు ఆ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కి ఆయన స్వయంగా ఉత్తరాలు రాసి ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తారు. మరుసటి రోజు నుంచి రీసెంట్ గా మా పార్టీలో చేరారు సీనియర్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు. ఆయన వీటిని మానిటర్ చేసి మరుసటి రోజు నుంచి మన పార్టీ కార్యాలయం నుంచి ఈ సంబంధిత అధికారులందరికీ కూడా ఫోన్లు చేసి ఫాలో అప్ చేయడం అనేది జనసేన పార్టీ తరఫున ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. ఈ వేదిక ద్వారా సామాన్యుడి గల వినపడేటట్టు, సామాన్యుడి వాణి, వాళ్ళ బాధ, వాళ్ళ సమస్య, వాళ్ళ గోస అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చక్కటి ప్రయత్నం జనసేన పార్టీ చేస్తోంది. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఎవరికి కూడా అవకాశం కల్పించకుండా పట్టణాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, అనేక అవకతవకలకు గురవుతున్న పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎవరిని కూడా ఆదుకునే విధంగా పనిచేయడం లేదనే సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మాపైన ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ 2 ఆదివారాల తర్వాత రాయలసీమలో ఒక ప్రాంతం, ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతం, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఒక ఆదివారం పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా జనవాణి కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఇంకో 2 అంశం మీ అందరి దృష్టిలో ఈ రోజున పేపర్ ద్వారా మనం చూసాం, ఈజ్ ఆఫ్